బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో సాయి ధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామికి సాయి ధరమ్ తేజ్ హారతిచ్చారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్ అర్చకులు లేకపోవడంతో స్వయంగా హారతిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నియమ నిబంధనల ప్రకారం అర్చకులు మాత్రమే స్వామివారికి హారతులు ఇవ్వాలని, సినీ హీరో ఎలా ఇస్తాడంటూ ఆలయ అధికారులు సాయి ధరమ్ తేజ్ మీద భక్తులు ఫైర్ అవుతున్నారు. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సాయి ధరమ్ తేజ్ శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. ఆయనను సాధారణంగా ఆహ్వానించిన ఆలయ అధికారులు దర్శనం చేయించారు. ఈ క్రమంలో హారతి వీడియో వెలుగు చూసింది. దీంతో సాయి ధరమ్ తేజ్ ను హారతి ఇవ్వడానికి ఎలా అనుమతిచ్చారని భక్తులు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భానుప్రకాష్ అందిస్తారు. భానుప్రకాష్, నిన్న శ్రీకాళహస్తి ఆలయంకి వచ్చిన సాయి ధరమ్ తేజ్, నటుడు సాయి ధరమ్ తేజ్ దర్శనానంతరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అంటే గర్భాలయంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చేరుకున్నారు. అక్కడ ఆయన ముక్కులు చెల్లించుకున్న తర్వాత అక్కడ హారతి ఇవ్వడం కూడా జరిగింది. దీనిపై వివాదం చెలరేగింది. ఎందుకంటే హారతి గుళ్ళు అర్చకులు మాత్రమే ఇవ్వాలా, అలాంటి సమయంలో ఈ చుట్టూ సాయి ధరమ్ తేజ్ చుట్టూ ఉన్న కొంతమంది నాయకులు అంటే అధికార పార్టీ నాయకులు మరియు అతని అభిమానులు కొంతమంది వచ్చారు. వీళ్ళ ప్రోత్సాహంతోనే సాయి ధరమ్ తేజ్ హారతి తనే తీసుకొని తనే స్వామికి ఇవ్వడం జరిగింది. ఇది శాస్త్రానికి విరుద్ధం. ఎందుకంటే గుళ్ళో శ్రీకాళహస్తి గుళ్ళో ఏదైతే మూల విరాట్కి ఇవ్వాల్సిన హారతి అర్చకులు చేయాల్సిన తంతు ఉంటుంది, ఆ తంతుని పక్కన పెట్టి సాయి ధరమ్ తేజ్ వచ్చి హారతి ఇవ్వడంపై తీవ్ర వివాదం చెలరేగింది. ఇట్లా భక్తులు మనోభావాలు కూడా దెబ్బతిన్నాయంటే, అయితే ఒక సాధారణ వ్యక్తి బయట నుంచి వచ్చారు, సెలబ్రిటీ కావచ్చు, కానీ అర్చకులు చేయవలసిన పనిని తను చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిపై తీవ్ర పరిమాణాలు ఉంటాయని, ఇంకా ఆలయ అధికారులపై కూడా పురోహితులు ఎక్కడైతే గుళ్ళో ఉండాల్సిన పురోహితుడు కూడా సమయంలో లేకపోవడం, అతనిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు చెప్తున్నారు. అంటే భానుప్రకాష్, అర్చకులు మనకు వీడియోలో కనిపిస్తూనే ఉన్నారు, అంటే అర్చకులు లేకపోవడం వల్ల తను హారతి ఇవ్వడం ఏంటి, అసలు ఎవరు అలో చేశారు, ఏం జరిగింది? అర్చకులు అంటే ఆలయ చైర్మన్ అంజూర్ తారక్ అయితే ఆయనతో పాటే ఉన్నారు. ప్రతి చోట ఆయనకి దర్శనం చేయించారు. అర్చకులు అంటే ఆ ఆలయ అర్చకులు కాకుండా అంటే వివిధ గుళ్ళు ఉంటాయి లోపల. శ్రీకాళహస్తి గర్భాలయంలో వివిధ గుళ్ళు ఉంటాయి, వినాయక స్వామి గుడి అని ఇంకొక లక్ష్మీదేవి గుడి, ఇలాంటి గుళ్ళు చాలా ఉంటాయి. ఈ గుళ్ళల్లో ఉండే అర్చకులు కూడా ఆయనతో రావడం జరిగింది. కానీ అక్కడ ప్రత్యేకంగా అర్చకులకి తెలిసే జరిగింది అనేది మాత్రం వాస్తవము. ఎందుకంటే ఆలయ చైర్మన్, అర్చకులు ఇద్దరు ఆయన వెంటనే ఉన్నారు, మొత్తం గుడంతా తిప్పి దర్శనం కూడా చేయించారు. సో అలాంటి సమయంలో కొద్ది అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడానికి ఆయన చేత హారతి ఇప్పించడం జరిగింది. ఇది తీవ్ర వివాదం చెలరేగింది. ఎందుకంటే అటు భక్తుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. ఎందుకంటే అర్చకులు పవిత్రంగా హారతి ఇచ్చి ఇవ్వాల్సిన చోట ఆ శాస్త్రం ప్రకారం కూడా అర్చకులే చేయవలసిన తంతు ఏదైతే ఉందో అది సాయి ధరమ్ తేజ్ చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాళహస్తి అనేసరికి చాలా మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు. చాలా మంది మొక్కులు చెల్లించుకోవడానికి, వివాహాలు కానీ ఏవైనా అడ్డంకులు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి పూజలు నిర్వహించడం మనం చూస్తూనే ఉంటాము. అలాంటి ప్లేస్ లో అంటే సెలబ్రిటీస్ వచ్చేసరికి ఇంతటి అత్యుత్సాహం ఎందుకు చూపిస్తూ ఉంటారు? ఇది పలు దఫాలుగా ఇలాంటి వివాదాలు చెలరేగాయి. ఎందుకంటే ఇది మనకు కూడా కొన్ని వివాదాలు, అంటే ముంగిలి లాంటి సింగర్ కూడా అక్కడ శ్రీకాళహస్తి గర్భాలయంలో వైసీపీ నేతలు ఆ తర్వాత ఆలయ అధికారులు ప్రోత్సాహంతోనే అక్కడ ఒక పాట కూడా చిత్రీకరించడం జరిగింది. ఇలాంటి అజాగ్రత్త పనులు అంటే అత్యుత్సాహం, అధికారుల అత్యుత్సాహం వల్ల జరుగుతున్న తప్పిదములు ఇవి. ఈ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉండకుండా అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చిన తీరులో ప్రవర్తించడం వల్ల ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ కూడా అతను కొత్త సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో అక్కడికి వచ్చి తన ముక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఆలయ అధికారులు అతి ఉత్సాహం వల్లనే ఈ పొరపాటు జరిగిందని మాత్రం చెప్పగలుగుతాం. అంటే భానుప్రకాష్, దీనిపైన ఎవరైనా స్పందించడం జరిగిందా, ఆలయ అధికారులు కానీ అలాగే హీరో సాయి ధరమ్ తేజ్ కానీ భక్తుల ఆగ్రహానికి సంబంధించి?
భక్తులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారుల దృష్టికి అయితే వెళ్ళింది, ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే అక్కడ మనకున్న సమాచారం ప్రకారం సుబ్రహ్మణ్యం స్వామి ఆలయ పూజారి కూడా అక్కడే ఉన్నాడని, ఆ పురోహితుడు ఉండగానే పురోహితుడు సమక్షంలోనే సాయి ధరమ్ తేజ్ ఆరతి ఇవ్వడం జరిగిందనే సమాచారం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ భానుప్రకాష్ ఫర్ ద అప్డేట్స్.